పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఆంతోని నగర్లో నూతనంగా నిర్మించిన రహదారి మాత టవర్ ప్రారంభోత్సవమునకు ఏలూరు పీఠాధిపతులు మహాగణ బిషప్ జయరావు విచ్చేశారు. ఆంతోని నగర్ ప్రాంతంలో టవర్ నిర్మించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఫాదర్ తంబి కాండ్రూ మాట్లాడుతూ రహదారి మాత టవర్ నిర్మాణానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంతోని నగర్ విచారణలో ఈరోజు నూతనంగా నిర్మించుకున్నటువంటి పరిశుద్ధ మరియా తల్లి రహదారి మాత మందిర ప్రతిష్టోత్సవానికి విచ్చేసినటువంటి పూజను అర్పించి మమ్ములను మా విచారణను ఆశీర్వదించినటువంటి ఏలూరు పీఠాధిపతులు మహాగణ పొలిమేర జయరావు తండ్రి గారికి నా తరపున నా విశ్వాసులందరి తరపున ఆంతోని నగర్ విచారణ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పీఠం ఈ కరోనా సమయంలో అందరికీ చేరువలో ఉంటూ పీఠానికి తోచిన రీతిలో ప్రజలకి సేవ చేయటం జరుగుతుంది. అందులో గత వారమున 1000 మందికి 10 కిలోల బియ్యం మరియు ఇంటికి కావలసినటువంటి నూనె మిగతా సామాగ్రి అంతా పేద బిడ్డలకి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా పారిశుద్ధ కార్మికులకు కూడా 150 మందికి ఇలాంటి సహాయం చేయడం జరిగింది. ఇటువంటి కరోనా సమయంలో మన ఉభయ గోదావరి జిల్లాలు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం తలెట్టిపోతుంది. దయచేసి మిమ్మల్ని అందరూ నేను కోరుకున్నది ఒకటే, మీరు నమ్ముకున్న దేవుణ్ణి మనసుంచి ప్రార్థించండి. ఆ దేవుడు తప్పక మన ప్రార్థనను ఆలకించి మనల్ని మన బిడ్డల్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని రక్షిస్తారని నమ్మకం నాకుంది.